నమస్తే, నా పేరు శ్రీనివాస్. ఒంగోలు న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్. ఐశ్వర్య నగర్ కృష్ణ మందిరంలో ఘనంగా జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు. శ్రీ సూర్య విద్యానికేతన్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఆటపాటలతో ఆదరించిన చిన్నారులు. విద్యారంగం సమస్యల పరిష్కారానికై ఎస్ఎఫ్ఐ తూర్పు ప్రకాశం కమిటీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ నిర్వహించారు. విద్యార్థుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వినోద్ నాయకత్వం వహించారు. నా పేరు వినోద్. ఎస్ఎఫ్ఐ ప్రకాశం జిల్లా కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు సమస్యల్ని అడిగి తెలుసుకున్నాం. ఆ అడిగి సమస్యలు తెలుసుకున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలని పలు దఫాలుగా అధికారులకి విన్న ప్రైవేట్ విద్యా సంస్థల నిబంధనలు పాటించాలని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించాం. పరిష్కారం నగరంలోని ఐశ్వర్య నగర్ లో భగవాన్ శ్రీ మురళీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవనయనానందకరంగా నిర్వహిస్తున్నారు. శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందల వారి దివ్య ఆశీస్సులతో 4 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా విశేష పూజలు, గో పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్లెపోతి ప్రవీణ్, బుర్ర ఆంజనేయులు, భూమా వెంకటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కారం చేసే వరకు ధర్నా విరమించబోమని గోపాల్ మిత్రులు స్పష్టం చేశారు. ప్రకాశం భవనం వద్ద వారు చేపట్టిన ధర్నా 22వ రోజుకు చేరింది. ఈ కార్యక్రమంలో వీరాంజనేయులు, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఓ
నమస్తే అండి. మేము గత 22 రోజుల పట్టి కూడా అన్ని జిల్లా కలెక్టర్లు, గోపాల మిత్రులు ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గ్రామ సచివాలయాల మిత్రులు ధర్నా చేస్తున్నా కూడా ఏ అధికారులు కానీ ప్రభుత్వం నుంచి కానీ మాకు ఎలాంటి వచ్చి మా కాడికి వచ్చి ఒక ధైర్యం చెప్పి ఒక భరోసా ఇచ్చిన వాళ్ళు కూడా లేరు. ముఖ్యంగా మా గోపాల మిత్రులు కనుక లేకపోతే ఈరోజు గ్రామాల్లో ఎన్నో పశువులు కూడా ఈ రైతులకి మేలు చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందని మేము ప్రశ్నిస్తున్నాం. రైతులకు మేలు చేయకపోతే ఈ ప్రభుత్వం ఎందుకని కూడా మేము అడుగుతున్నాం. ముఖ్యంగా త్వరలో ముఖ్యమంత్రి గారు అమెరికా నుంచి వచ్చి మాకు మీరు పాదయాత్రలో మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని మా గోపాల మిత్రులందరూ తరపున మిమ్మల్ని వేడుకుంటున్నామండి. ముట్టేసి చూస్తున్నా, 20 సంవత్సరాలు బాడి రైతులకు సేవలు అందించడంలో మేమే ముందున్నామని మీ అందరికి తెలియజేస్తున్నాం సార్. జై గోపాల మిత్ర. 20 సంవత్సరాల నుంచి చేస్తున్న మా యొక్క సేవల్ని ప్రభుత్వం ఏమంటే గుర్తించి మమ్మల్ని గ్రామ సచివాలయంలో నియమించాలి. ఇది ఈ ప్రభుత్వం యొక్క అధికారి కానీ వచ్చి ఏంది మీ బాధ, మీ సమస్య ఏంది అని అడిగిన వాళ్ళు లేరు. ఈ యొక్క ఈ ధర్నా వాడు కనుక మాకు కనుక ఇది కనుక ఇవ్వకపోతే ఇది అదే విధంగా కొనసాగుతుంది ఎన్ని రోజులైనా. మంగమూరు రోడ్లోని జడ్పీ కాలనీలో శ్రీ సూర్య విద్యానికేతనంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణ, ఆటపాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పండగ విశిష్టతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ ఆర్ వెంకటరామరెడ్డి, ప్రిన్సిపల్ టి శ్రీనివాసరావు మరియు టీచర్స్, విద్యార్థిని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మనసును చూడకనే మాటలు విసరకలా. జయ కృష్ణ 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 హరే, జయ కృష్ణ 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 హరే. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్య, కన్నులలో దీపాలు వెలిగే పండుగ చేయ.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్. ఐశ్వర్య నగర్ కృష్ణ మందిరంలో ఘనంగా జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు. శ్రీ సూర్య విద్యానికేతనంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఆటపాటలతో ఆదరించిన చిన్నారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.